బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం సెక్షన్ 124 ఏ పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి రాజద్రోహం చట్టం రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య జిల్లా కార్యదర్శి తాటిబాక మధు డిమాండ్ చేశారు అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ ఇవ్వాలని అసని తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాజమహేంద్రవరం స్థానిక తాడితోట సిపిఐ కార్యాలయంలో వారు డిమాండ్ చేశారు చేసినట్టు వారి సమస్యను గుర్తించడం కోసమని వైసీపీ ప్రభుత్వం గడప గడపకు వైసీపీ అని పెట్టింది. ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీ దగ్గరికి వచ్చే ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను నిలదీయండి. ఎందుకంటే ఈరోజు మీరు నూనె ధర, మీరు ఇంట్లో వేసుకునే పామ్ ఆయిల్ ధర ఎంత ఉంది, ఒక ఉల్లిపాయ ధర ఎలా ఉంది, మనం బయట పెట్రోల్ డీజిల్ ధర ఎలాగ ఉన్నాయి, నీ కరెంటు సాధ్యం ఎలా ఉన్నాయి, మరలా చెత్త పన్ను ఆస్తి పన్ను ఇన్ని సమస్యలు పెట్టుకుని మీరేదో గొప్ప విజన్ చేసినట్టు మీరు ఇంటికి వస్తున్నారు. అందుకనే ప్రజలందరూ కూడా, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గ ప్రజలు కూడా వైసీపీ మీ దగ్గర వస్తున్నారు నిలదీయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే లేదంటే మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో మహిళలు తిరగలేని పరిస్థితి నెలకొంది. ప్రతి ఆనాడు గాంధీ చెప్పాడు, అర్ధరాత్రి ఒంటరిగా ఒక మహిళ తిరిగితే అది నిజమే సొంతం అని చెప్పాడు. కానీ పట్ట పగలే ఈరోజు ప్రతి నిమిషం ఒక ఈరోజు ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పరిపాలన మొత్తం పడుతుంది. దీని కావాల్సిన కూడా వ్యతిరేకమైన ఆందోళన చేయబోతున్నాము. ఇక చివరిగా ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ స్టేడియం కడతారంట. ఈ రాజమహేంద్ర తూర్పు జిల్లాలో ఎక్కడ స్టేడియం ప్లేసులు లేవా? నువ్వు దివాన్ చెరువు వెళ్ళినా, ఇటు కొంతమూరు వెళ్ళినా, ఇలా పిచ్చిలాంక వెళ్ళినా ఎక్కడ ఖాళీ స్థలం లేవా? ఒక చారిత్రక నేపథ్యం ఉన్న, ఒక సొంత గుర్తుకున్న ఆర్ట్స్ కాలేజీలో స్టేడియం ఎలా కడతావు? విద్యార్థులంతా చదువు పాడైపోదా? ఇలాంటి కీలకమైన సమావేశాలకి కనీసం ఆల్ పార్టీ మీటింగ్ వేయచ్చు కదా, అది ఎంపీ గారైనా ఎవరైనా. అందుకని ఈరోజు సాయంత్రం మేము జిల్లా కలెక్టర్ కోరబోతున్నాం, ఇమీడియట్లీగా ఆ ఆలోచన విరమించుకోండి, అఖిల పక్షం పిలవండి, అందరితో నిలవైనప్పుడు మాత్రం ముందుకెళ్ళండి, లేకుంటే మాత్రం విద్యార్థి యువజన కార్మిక రంగాలను కలుపుకుని ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు సుప్రీంకోర్టు చాలా అత్యంత కీలకమైనటువంటిది, ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి భారతదేశంలో పాలక వర్గాలు ఎవరు అధికారంలో ఉన్నా వారు ప్రతిపక్షాలని, ప్రజానాయకుల్ని, ఉద్యమకారుల్ని అణచటానికి ఆయుధంలాగా ఉపయోగించుకునేటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దాన్ని దేశద్రోహం అనేటువంటి చట్టాన్ని ఈరోజు నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కొనసాగుతున్నటువంటిది, స్వతంత్ర భారతదేశంలో కూడా అది కొనసాగటం అనేది అత్యంత హేయమైనటువంటిది, అనాగరికమైనటువంటిది. దాన్ని మళ్ళీ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా దాన్ని అమలు జరపాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండవది, ధరల విషయానికి వస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేకపోతే గ్యాస్ కానీ, ఈ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోయినటువంటి ఆనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు మరి చాలా తక్కువగా 50 రూపాయలు, 60 రూపాయలు ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా 100, 110, 115 పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా గ్యాస్ కూడా 400 ఉన్నటువంటి గ్యాస్ ధర కూడా ఇలా 1000 పైన దాటినటువంటి పరిస్థితి వచ్చింది. మరి దీన్ని అదే రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తూ ఉన్నాడు ఆయన. జిఎస్టీలో రాష్ట్రాల వాటా మీరు తగ్గించుకోండి, ఆ రకంగా ప్రజలకు సహాయపడండి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. మరి ఆ జిఎస్టీలో ఆయనకు వచ్చేటువంటి వాటా కూడా ఆయన తగ్గించుకోవచ్చు. ఆయన తగ్గించుకొని రాష్ట్రాలను కూడా తగ్గించుకొని కోరుకుంటే దానికి కొంత విలువ ఉండేది. అది వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. మరి ఈ అధిక ధరలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆందోళన సిపిఐగా 9వ తేదీ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాల పేరుతో ఈ ఉద్యమాన్ని అణచడానికి అక్రమ అరెస్టులు చేసేటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. ఈ ఉద్యమాల్ని
పోలీసులు అరెస్టులు లేకపోతే లాఠీ ఛార్జీలు ఉద్యమాలను ఎప్పుడు కూడా ఆపలేవు. అందుకని ఈ ఉద్యమం ఆగదు. ఇంకా భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. విద్యుత్ ఈరోజు రైతులకి స్మార్ట్ మీటర్లు బిగించి ఉచిత విద్యుత్కి మంగళం పాడాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే అకాల వర్షానికి తుఫానుకి మరి భారీ వర్షాలకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్ని మరి పంటలో బోదల మీద ఉన్నటువంటి పంట పోయింది, లేకపోతే పండ్ల తోటలు పోయినాయి, మామిడి మొత్తం నేల రాలిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని పంటలు కూడా పోయి మరి భూములు వ్యవసాయ భూములు మేటలేసి ఈరోజు మళ్ళీ ఈ పనికి రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ప్రతి రైతుకి ఈ నష్టపోయినటువంటి రైతుకి మరి వ్యాపార పంటలు అయితే 50,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలా, ఆహార పంటలు అయితే 25,000 రూపాయలు మరి నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. వ్యవసాయ కూలీలు కూడా పనులు పోయినాయి కాబట్టి 500 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి 50 కేజీలు బియ్యం ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో ఇవి సాధించేదానికోసం భవిష్యత్తులో మేము కమ్యూనిస్ట్ పార్టీని ఇంకా క్రియాశీలంగా చేసుకొని ఇంకా నిర్మాణయుత పద్ధతుల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర ఆల్ ఇండియా మహాసభలన్నీ కూడా నిర్వహించుకొని ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయటం కోసం సిపిఐగా ఈరోజు రాజమండ్రిలో తొలిసారి ఈస్ట్ గోదావరి జిల్లా సమావేశంలో మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. దానికి ఉద్యమ కార్యాచరణ కూడా ఇవ్వబోతున్నాం.